నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నా. సో ఒక డిఫరెంట్ వర్షన్ చూసేసాం ప్రగతి గారిది F2లో. అవునా, కొంచెం డిఫరెంట్గా అనిపించిందా మీకు రోల్? డెఫినెట్లీ. సో F2లో ఆ క్యారెక్టరైజేషన్ చెప్పినప్పుడు ఎలా ఉండింది? అంటే ఎప్పుడు సెటిల్డ్గా చాలా ప్రేమగా అందరికీ హెల్ప్. ఇందులో కూడా ప్రేమగానే ఉంటాను, ఎవరిని ఒక్క మాట అన్న నేను. ఇఫ్ యూ హ్యావ్ సీన్, ఇందులో కూడా అందరితో ప్రేమగా అందరినీ కలుపుకొని పోయి అందరితో జాగ్రత్తగా నా పిల్లలు బాగుండాలనే సదుద్దేశంతో ఉంటాను. కాకపోతే ఎదుటోళ్ళు అలా రాంగ్గా అర్థం చేసుకున్నారు. చాలా పాజిటివ్ క్యారెక్టర్. అవును, వెరీ పాజిటివ్ క్యారెక్టర్. మరి ఎందుకు ఆ రెడ్ లైట్ మోగుతూ ఉంటుంది, మా అందరికి భయం వేస్తుంది, వెంకటేష్ గారితో సహా వరుణ్ బాబు గారితో సహా? నా గుండె సవ్వడి అలా అలాంలా వస్తుంది అన్నమాట. సో F3 అనేది ఎలా ఉండబోతుంది, అంటే ఆ కథకి కనెక్షన్ ఉందా? ఆల్రెడీ అనిల్ గారు చెప్పారు సిమిలర్ క్యారెక్టర్స్ ఉన్నాయి, కానీ కనెక్షన్, ఆ కథకి కొంచెమైనా కనెక్షన్ ఉందా? లైక్ ఇట్ విల్ కంటిన్యూ లాగా ఉంటుందా? అదొక ఫ్యామిలీ అయితే ఇట్ ఈస్ అబౌట్ మనీ, డబ్బు గురించి. అంటే ఇప్పుడు యు ఆర్ సిట్టింగ్ హియర్ ఫర్ మనీ, ఐఎమ్ సిట్టింగ్ హియర్ ఫర్ మనీ, దే ఆర్ ఆల్ హియర్ ఫర్ మనీ. సో ఇప్పుడు మనకి ఫ్యామిలీ అనేది ఎంత ఇంపార్టెంటో, ఒక ఒక తల్లి తండ్రి, ఒక హస్బెండ్, ఒక వైఫ్ రిలేషన్షిప్, పిల్లలు, యూనో హౌ ఇంపార్టెంట్ ఆ రిలేషన్షిప్స్ ఎంత ఇంపార్టెంటో, డబ్బు అనేది ఈక్వలీ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్. సో ఆ దీని మీద తిరిగే ఒక కథ ఇది. సో F2లో మీ మీద ఫ్రస్ట్రేషన్ ఉండింది వెంకటేష్ గారికి అండ్ వరుణ్ బాబు గారికి. సో ఇందులో ఎవరి మీద ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, మనీ మీదనా లేకపోతే? మనీ మీద ఎవరికి ఫ్రస్ట్రేషన్ ఉండదు, మనీ కావాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది, కానీ ఏమీ ఉండదండి. ఇప్పుడు వాటిని సాధించాలి అన్న ఒక ఒక గోల్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఈజ్ వెరీ ఫన్. ఫ్రస్ట్రేషన్ ఆబ్వియస్గా నన్ అదర్ దాన్ ద లేడీస్ అనమాట. సో డిఫరెన్స్ ఏంటండి ఆ F2లో ఉన్న మీ రోల్కి ఇప్పుడున్న రోల్కి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ యూ హ్యావ్ ఫౌండ్? యాక్చువల్లీ నేను చెప్పేదానికన్నా యూ షుడ్ వాచ్ ద మూవీ. కొంచెం సీక్రెట్గా ఉంచుతున్నారు. సీక్రెట్ అంతే కదా, అంటే సి యూ నో ఫర్ ష్యూర్ ఆ క్యారెక్టర్స్ వచ్చి ఫ్రస్ట్రేట్ చేయబోతున్నాయనే తెలుసు. సో ఇంకంతకన్నా నేను చెప్తే ఐ థింక్ యూ విల్ మిస్ ద ఫన్ క్వశ్చన్ టు దేర్. సో ఇంకా ట్రిపుల్ ధమాకా ఉంది అంటున్నారు ఫన్లో, అదేమన్నా మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంతమంది యాక్టర్స్ ఉన్నప్పుడు ఒక చిన్న ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటుందేమో అని ఒక డౌట్ ఉండింది, కానీ వచ్చి ప్రతి ఒక్కరు ఒక ముట్టుకాయ వేసి వెళ్తున్నారు, ప్రతి ఒక్కరు నవ్విచ్చి వెళ్తున్నారు, ప్రతి ఒక్కరు ఒక డైలాగ్ కొట్టెళ్తున్నారు. సో ఇక్కడికి వచ్చాక ఒక నవ్వు అలా వేసేసి వెళ్తున్నారు అనమాట. సో ఎవ్రీబడీస్ కాంట్రిబ్యూషన్ ఈస్ దే ఫర్ ద జర్నీ.